ముత్తర మండలంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పుట్టమధు హాజరయ్యారు. ముత్తర మండల ప్రజలు పుట్టమధుకు ఘనస్వాగతం పలుకుతూ పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోనే మంత్రిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మండల ప్రజలకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అత్తె చంద్రమౌళి, పోతుపెద్ది కిషన్ రెడ్డి, గుజ్జల రాజిరెడ్డి, పెయ్యల కుమార్, మూగ రాజగట్టు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చినాయి, ఈ నాయకులు వస్తా ఉన్నారు, రకరకాల మాటలు, విచిత్రమైనటువంటి సన్నివేశాలు. నిన్న మాజీ ఎమ్మెల్యే మన ఓట్లు 15 సంవత్సరాలు వేయించుకున్నాడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు 15 సంవత్సరాలు. మనం 3 సార్లు అంటే మనకు అర్థం కాదు, 3 సార్లలో 15 సంవత్సరాలు. ఒక పిల్లగాడు పుడితే 15, 10వ తరగతి, 11వ తరగతి చదివిన అరక్క ఇవాళ ఓటేస్తే 15 సంవత్సరాలు అంటే దాదాపు 12, 13 తరగతులు చదివేదాకా పరిపాలన చేసేది సార్. నిన్న కన్నాలలో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడిండు, మా పాలన గురించి తెలుసుకోకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదన్నాడు. ఏంటి ఈయన పాలన? నిజంగా చెప్పాలంటే ఈయన పాలన కిషన్ రెడ్డి అన్నం పెడితే గంజాయి పెట్టించిన పాలన అయినది. ఈ పాలన గురించి తెలుసుకోవాలన్నా, ఈ పాలన గురించి తెలుసుకోవాలన్నా మనం, ఈయన అభివృద్ధి గురించి తెలుసుకోవాలట. తండ్రి కొడుకులు పాలనలో ఏమీ చేయలేదని చెప్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో అంటున్నారు. మరి ఏం చేసిందో ముందు ఏం చేసినా, మరి మానేరు మీద బ్రిడ్జి కట్టించగలరా, గోదావరి మీద బ్రిడ్జి కట్టించగలరా, మానేరు మీద చెక్ డ్యామ్ కట్టించినవా, గోదావరి మీద బ్యారేజ్ కట్టించినవా, ఏం కట్టించినో చెప్పుకొని నేను అడుగుతున్నా. ఓట్లు వచ్చినాయని అయ్యా కొడుకుల పరిపాలన గురించి అట తెలుసుకొని మాట్లాడాలంట. ఏం తెలుసుకొని మాట్లాడాలి? అన్నం పెట్టినానికి సున్నం పెట్టినామని తెలుసుకోవాలా? ఓట్లు వేస్తే హైదరాబాద్ లో హాయిగా కుటుంబంతో సల్లగా కుటుంబం కోసం బతికినామని తెలుసుకోవాలా? ఇక్కడ నిరుద్యోగుల యువకులకి ఉద్యోగాలు పెట్టేయలేదని తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలని అభివృద్ధి గురించి? గోదావరి మానేరు పారిపోతుంటే దా నీళ్లు నాపి పంట పొలాలకి ఇయ్యాలని ఇంగిత జ్ఞానం లేని పెద్దమ్మలో నీకు 3 సార్లు ఓట్లేసినామని తెలుసుకోవాలా? నేను అడుగుతున్నా ఇక్కడ ముఖ్యాలం నుంచి. ఇవాళ తెలుసుకొని మాట్లాడాలంట. ఏం తెలుసుకోవాలి ఈయన గురించి? 3 సార్లు ఓట్లేసినాం మనం, 3 సార్లు ఓట్లేస్తే తెలుసుకోవాలంట. ఇవాళ ఇంకొక పేపర్లో రాసిండ్రు, సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ దేనట, సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ దేనట. నిజంగా నువ్వు సాగునీరు అందిస్తే ఈ మంత్రిని ముత్తారం నిలువుటెచ్చు సాక్ష్యం, ఈ శుక్రవారం పేట నిలువుటెచ్చు సాక్ష్యం. శుక్రవారం పేట కట్ట మీదకి వచ్చి ఈ మాట చెప్తావా? ఎప్పుడేసిన పలుక లక్కారం కాడ ముఖ్యమంత్రికి రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి ఎప్పుడేసిన పలుక ఎప్పటి వరకు అధికారంలో ఉన్నావు లెక్కలు చెప్తావా? నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మా కడుపు చూసి నువ్వు పనిచేసి ఉంటే, నిజంగా నీకు ఆ తపన ఉంటే, నువ్వు నువ్వు కుటుంబం కోసం కాకుండా మా కోసం బతికి ఉంటే, మరి శుక్రవారం పేట రిజర్వాయర్ కాడికి వస్తావా? చేసినవా రిజర్వాయరు? తీసుకొచ్చినవా నీళ్లు? శుక్రవారం పేట రిజర్వాయర్ కాడికి 2014 వరకు నువ్వు మంత్రిగా ఉన్నావు, నాలాగా మామూలు ఎమ్మెల్యే లేవు, నువ్వు మంత్రిగా ఉన్నావు, కనీసం శుక్రవారం పీట వరకు కూడా నీళ్లు తీసుకురాలే. ఇక ఈయన అంటే నీళ్లు వచ్చిన ఘనత ఈయనకే ఉన్నదట. ఇక్కడ నేను కన్నాలలో పోయి చెప్తున్నాడు ఏంటంటే, సిక్సెల్ కాలువకు క్రాప్ హాలిడే ఇప్పలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటున్నాడు. అరే నాయన, క్రాప్ హాలిడే గురించి చర్చిస్తాం కానీ ఈ కాలువల కింద భూములు ఇచ్చారు మా హరిపురం వాళ్ళు, మైదాపండు వాళ్ళు, మచ్చుపేట వాళ్ళు, లక్కారం వాళ్ళు, కేసరి పిల్లలు భూములు ఇచ్చేది, కాలువలు తాగండి కాంట్రాక్టర్లు,
మా పత్తి వేయండి, మా వరి వేయండి, ఆ పత్తి వేయిన పైసలు ఇప్పుడంటే నీ ముఖానికి ఆ పైసలను ఇప్పించినావని నేను అడుగుతున్నాను. కానీ నేను పేద బిడ్డను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆకలి గెలిచిన బిడ్డను కనుక అశోక్ మేమిద్దరం కలిసి ఇంకా క్రాప్ పైసలు ఇప్పించిన ఇప్పించినావా? మరి నేను క్రాప్ హాలిడేల గురించి మాట్లాడుతున్నాను. చదువుకున్నావు నీ కదా, సంస్కారం ఉండాలి. సంస్కారం లేకుంటే ఇవాళ ఓట్లు వచ్చినాయని క్రాప్ హాలిడే గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న ఈనాడ ఎల్ఎంపీల నుంచి అంటే ఇంకా మొత్తం నీళ్ళు తీసుకొస్తాడట. ఎప్పుడు తీసుకొస్తావు? ఇంకొక 4 సంవత్సరాలు గెలి 4 సార్లు గెలిచి తీసుకొస్తావా? ఇవాళ సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ కానీ మాట ఎత్తడానికి కూడా నిజంగా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ 4 సంవత్సరాలు అయింది నేను గెలిచిన బీద బిడ్డను కావచ్చు, ఆకలి గెలిచిన బిడ్డను కావచ్చు, కానీ గా మానేరు నీళ్ళు పోకుండా ఇప్పటికే ఒక చెక్ డ్యామ్ ఆల్రెడీ మంజూరైంది, ఇంకా 2 చెక్ డ్యామ్ తీసుకొస్తా. మాట అనాలి, నేను వీళ్ళని వదిలిపెట్టి పోలే కదా. వీళ్ళ అన్నగారు తమ్ముడు ఎట్లయితే వీళ్ళని అంటు పెట్టుకుని ఉన్నాడో నేను గట్టిని అంటు పెట్టుకుని ఉన్నా. నా అబ్బాయిలకు నా అన్నలకు పెన్షన్లు వస్తున్నాయి లేదు చూసుకుంటున్నా. మన ఊరు మన మీద పెరిగి 2 సార్లు తిరిగిన అధికారికంగా పెన్షన్ రానోళ్ళకు పెన్షన్ ఎస్టేట్ చూసిన, రేషన్ కార్డు బియ్యం రానోళ్ళకు బియ్యం ఎస్టేట్ చూసిన, ముద్రలు పడకుండా బియ్యం వస్తలేమంటే ఆ కళ్ళ మిషన్ తెప్పించి బియ్యం పెట్టించే ప్రయత్నం చేసినాం. ఇట్లా అనేక పనులు చేసినాం. రోడ్లు వేసి అయితేనే లేదు చూసినాం. మరి అంటే నేను అమ్మల్ అయ్యాట ఓట్లు వేసుకున్నాట హైదరాబాద్ వెళ్ళినా. మరి ఇవి కావా డ్రామాలు, ఇవి కావా అబద్ధాలు? ఓట్లకు వచ్చినప్పుడు అబద్ధాలు ఆడతలే కాను, అబద్ధాలు నువ్వు ఆడలేని అయితే నన్ను అమ్మల్లాయినవని ఎట్లంటావు? నేను అమ్మల్లాయి నీళ్ళకి హైదరాబాద్ ఉంటాను ఆ మాట. అమ్మల్లాయినా అని చెప్పుకొని ఉద్దేశం పారిపోలే కదా. హైదరాబాద్ లో కుటుంబం పట్టుకొని ఆయన ఎంజాయ్ చేయలే కదా. నా భార్య నేను మా ఇద్దరం మీ కుటుంబ మీ కళ్ళ ముందట్లేమా? మీ సార్ పిల్లని ఎవరైనా చూసినా సార్ పిల్లని? కానీ నా పిల్ల నా భార్య మీ కోడబుట్టిన అక్కలాగా, మీ కన్న బిడ్డలాగా మీ కళ్ళ ముందుతున్నది. ఈ చాలా అమలు చేసుకొని గెలిచినాడు ఎక్కడినోడు తెలియదా? మాట్లాడుతున్నాడు ఇంకా డ్రామాలు ఆడతలేమని. కనుక ఇవన్నీ కూడా చెప్పాలి మనం. ఎస్, డ్రామాలు మీరు ఆడతారు, దగాకూరుడు మీరు, దొంగలకు నాయకుడు మీరు. అటుపక్కు నిటిపక్కు చూసిన తెలుస్తారు ఎంత దొంగల వాళ్ళు. కాటారంలో ఒక దొంగ, మంత్రి ముత్తారంలో ఒక దొంగ. వాడు ఎందుకు కండవ కప్పుకున్నాడు? ఎందుకు తీసేసి అంటే ఎందుకు కప్పుకున్నాడు? అసలు ఎందుకు తీసేసింది? ఏమని ఉన్నదా వానికి? ఎవడు కప్పుడు కండవ? అసలు కండవ కప్పిన చరిత్ర ఉందా వానికి? వాడు నా మీద మాట్లాడతాడు అక్కడ మంత్రికి వచ్చి. ఇదేందా, నీతిగా బతికేటోడిని, నిజాయితీగా బతికేటోడిని, ప్రజల కోసం ఉన్నోడి నేను. దొంగతనాలు నేను చేసినమా? దొంగలు, దగాకూరులు, అన్యాయం చేసిన వాళ్ళు మా ప్రజలు, మా ఎస్సీ ఎస్టీ బీసీలు, ఇంత పెద్ద సంఖ్య ఉన్న వాళ్ళు ఓట్లేస్తే మాకు ఆకలి తీర్చిన వాళ్ళు, మా గురించి ఆలోచించిన వాళ్ళు, ఇంకా మీ ముఖాలకు బొమ్మలు అంటారు. మీ ముఖాలకు అనే హక్కు నా నేను అడుగుతున్నా. కనుక ఇవాళ మనం అందరం మన పెద్ద కుటుంబం, కుటుంబం లేని వాళ్ళకి 3 సార్లు అవకాశం ఇచ్చినాం. బ్రాహ్మణ వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? చాలా తక్కువ మంది ఉంటారు. అయినా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. కానీ మన ఆకర్షణ కనుక మేము గరీబ్ బిడ్డలమే. ఇవన్నీ చేసిన గరీబ్ బిడ్డ కాదు కనుక నేను చేయలేదు. నేను గరీబ్ బిడ్డని చెప్పుకోను, నేను డ్రామాలు ఆడా. నువ్వు గరీబ్ కాదు కదా, నువ్వు ఉన్నత కుటుంబంలో పుట్టినావు కదా. కనుకనే వాళ్ళ మేము అందలాల్సినాం కదా. 70 సంవత్సరాల తర్వాత కూడా ఉత్తరం వస్తే మా ఆడబిడ్డ అంటున్నాను రైతుల గురించి ఆలోచిస్తున్నాం, మా గురించి ఆలోచిస్తున్నామని. కరెక్టే, మరి ఆమె గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే 70 ఏళ్ళు పరిపాలించింది, దానికి అయ్యా కొడుకులే 30 ఏళ్ళు. 30 ఏళ్ళ కొడుకు అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అయితే 30 ఏళ్ళ కొడుకు? ఇది అయ్యా 15 ఏళ్ళు, కొడుకు 15 ఏళ్ళు. రాజ్యమేంటే మన ఊర్లలో పోతే నీళ్ళు అడుగుతారు, వారు ఊరు సైకిల్ అడుగుతారు, ఊరు పెన్షన్ అడుగుతారు, ఊరు ఇల్లు అడుగుతారు. మీకు తెలివిండి పరిపాలిస్తే ఇవన్నీ గురించి ఆలోచన చేస్తే ఇంకా మేము ఇల్లు ఎందుకు కడుక్కోవాలి, పెన్షన్ ఎందుకు కడుక్కోవాలి, నీళ్ళు ఎందుకు కడుక్కోవాలి, కరెంట్ ఎందుకు కడుక్కోవాలి, రోడ్డు ఎందుకు కడుక్కోవాలి? మీ తెలివి లేని దత్తమ్మలు 30 సంవత్సరాల అయ్యా కొడుకులు పరిపాలించిన కనుకనే ఇవాళ మాకు తీసుకొచ్చి ఉన్నది. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదంటారా? నీ ఎంబడున్న చెంచా కాంగ్రెస్ వాళ్ళు అది వాస్తవం కాదంటారు కావచ్చు, కానీ ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఈ వాస్తవాలు మనం చర్చించాలి, ఈ వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలను చెప్పకపోతే మనం చరిత్ర హీరులమవుతాము. కనుక ఇవాళ ఓట్ల కోసం బతకకుండా కరెంటు మీటర్లు పెట్టడం కోసం 225 ఆ రోజు నుంచి సాయం చేస్తున్నాం. ఇవాళ కరెంటు మీటర్లు పెట్టేసి ఏమంటున్నాం? మళ్ళా మేము ఉన్నప్పుడు కరెంటు మీటర్లు ఉన్నాయా అని అడుగుతున్నాడు ఎస్సీలను. నిజంగానే కరెంటు మీటర్లు లేవు, కానీ మమ్మల్ని దొంగన్నా చూడలేదా? ఈ కరెంటు వచ్చి ఈ పోలీసు వాళ్ళు పట్టకపోలేదా? విజిలెన్స్ కేసులు కాలేదా? పచ్చకాయలంతో ఒకరోజు అడిగిన జవాబు చెప్పలే. ఈ పచ్చకాయలు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది కదా, మరి ఎందుకు వచ్చింది ఈ పచ్చకాయలు? మనం అడిగితే జవాబు చెప్పలే.
ఆరోజు దొంగ కేసులు అయినాయి, ఇవాళ కూడా కేసులు అయితే కరెంటు వాడుకోవడం చట్టబద్ధంగా వాడుకుంటే మనకి ఏం ఇబ్బంది కావద్దని చెప్పిన ఆకలి చేసిన బిడ్డను కనుకనే, కష్టాలు చేసిన బిడ్డను కనుకనే, మా అక్క చెల్లెలు దొంగల్లాగా బతకద్దు, మా అన్నదమ్ములు దొంగల్లాగా బతకద్దు. సెల్ ఫోన్ మీదనే ఒక అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, ఒక అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, నెలకు కనీసం 200 రూపాయలు ఖర్చు చేస్తున్నాం మనం. ఈ 200 ఖర్చు ఏదో కరెంటు మీటర్ పెట్టుకుని దర్జాగా మీటర్ బిల్లు కడితే ఎవరు వచ్చి మనల్ని భయపెట్టేయడానికి ఆస్కారం ఉండదని మీటర్లు పెట్టుకోమని చెప్తే అది తప్పని చెప్తున్నాడు. వాడు దొంగల్లాగా బతకాలని మనల్ని కోరుకున్నాడు, కానీ నేను మీ ఆకలి తెలిసిన బిడ్డను కనుక దొరల్లాగా బతకాలని చెప్తే అది కూడా తప్పే అని చెప్తున్నాడు. కనుక ఆ రోజు నుంచి మేము ఇప్పటి వరకు మీటర్ల కోసం ఓట్లు వచ్చినప్పుడు ఓ రైకి ఇద్దరు క్వార్టర్ ఇద్దరు షీర్ ఇద్దరు గట్లు ఉండద్దు, ఓట్ల కోసం సంబంధం లేకుండా బతకాలని మేము వాళ్ళ ఆ రోజు నుంచి మీతోటి కలిసి పనిచేస్తున్నాం, మీతోటి ఉంటున్నాం, మీ వెంబడి ఉంటున్నాం. ఇవన్నీ కూడా మరి మీ అందరికి కూడా తెలుసు. రైతులు నల్లి పెట్టిన మర్చిపేట వాళ్ళు, హరిపురం వాళ్ళు, మైదాకొండ నల్లి పెట్టిన వాళ్ళతోటి బతిలాడినాం, వాళ్ళని హత్య చేసినాం, ఇవాళ పూర్తిగా కాలువలు చేసినాం. అడి శ్రీరాంపూర్ వరకు నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ కొనసాగుతూ ఉండాలి. ఇది చరిత్ర, ఈయనకట చరిత్ర ఉండదట, నీళ్లు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ కి ఉండదట. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఇంకేం మాట్లాడుతున్నాడు ఆయన, ఇంకో పేపర్లు వచ్చింది, నాకు డ్రామాలు ఆడరాదట, నాకు డ్రామాలు ఆడరాదు, రైతులకు న్యాయం ఆలనే చెప్తాడట. ఏం చేసారు న్యాయం రైతులకు? కడుపు నిండా కరెంట్ ఇచ్చేసరా, ఎన్నడను ఒక గంట కరెంట్ ఎక్కువ కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ ముఖాలకు? ఇలాంటి రైతు ఇవి డ్రామాలు కావా? డ్రామాలు ఆడుతూనే నేను డ్రామాలు ఆడా అని చెప్తున్నాడు. ఇవి డ్రామాలు ఆడుకుంటూ కనీసం మీ ముఖాలకు 9 గంటల కరెంటు ఎప్పుడన్నా నాణ్యమైన కరెంట్ ఇచ్చిందా? ఇవాళ ఒక గంట అయినా కరెంట్ ఎక్కువ ఇచ్చిందా? కనుక ఇవాళ మాట్లాడే హక్కు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఒక్క నిమిషం రైతు, అంతేకాకుండా ఇవాళ ముత్తార మండలానికి 2 MCA నీరు అందించి రైతులను అండగా నిలిచామని చెప్తున్నాడట. 2 MCA నీళ్ళు అందించిందా? ఎవరైనా చెప్తారా? 2014 వరకు నీళ్ళు వచ్చినాయా? 2014 తర్వాత నీళ్ళు వస్తున్నాయా? ఇవి కాదా డ్రామాలు? డ్రామాలు ఆడుకుంటూనే డ్రామాలు ఆడుతులేనని ఇవాళ ఎన్నికలు వచ్చినాయంటే ఏ విధంగా నాయకులు మాట్లాడుతారో వీళ్ళని చూస్తే మనకు అసహ్యం అనిపిస్తా ఉంది. ఒక్కసారే పదవి కూడబెట్టినాం మనం, ఒకటేసారి 4 ఏళ్ళే 4 కోట్ల గరీబులకి ఎమ్మెల్యే ఇచ్చారు. మీకు 3 సార్లు అయ్యకు 3 సార్లు కొడుకు 3 సార్లు ఇస్తే ఇవి ఇటువంటి ఎన్నికలు వస్తే మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా విచిత్రమైన మాటలు, ఇలా అన్ని విషయాలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నాయి. ఏమంటాడు ఆయన, ఇందిరామయ్య ఇల్లాట 50,000 పైసలకి ఇల్లు కట్టించిందట. ఒక మండలానికి 500 ఇల్లన్న చూపిస్తాడా? 500 ఇందిరామ ఇల్లన్న చూపిస్తాడా? 50,000 కట్టారు వాస్తవమే, జేబులలో పైసలు దోచుకొని పెట్టుకున్నారు, కానీ ఇల్లు మాత్రం ఎక్కడ కాలేదు. ఇది వాస్తవం కాదా? మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేస్తున్నాం ఆలస్య రైతులని. పోదంప మంత్రికి, పోదంప కోణంపేటకు ఎన్నడన్నాను మంత్రి ఉన్నప్పుడు కోణంపేట చూసినావా? నీ నాయకులకు తెలుసా కోణంపేట? నీ నాయకులకు తెలుసా బొమ్మాపూర్? నీ నాయకులకు తెలుసా మాదేపూర్? నీ నాయకులకు తెలుసా కాటారం? కాటారం మండలం అని చెప్పుకొని ఆ ఓట్లు వేయించుకున్న ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం. కనీసం కాటారంలో ఇల్లు కట్టించినావా? ఇవాళ నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు బీద బిడ్డల కోసం మంచిగా నడుస్తా ఉన్నాయి. గృహప్రవేశం చేస్తున్నట్టు ఓటు కూడా ఆయన మాకే ఎత్తున్నాడ. నీరసోడు గృహప్రవేశాలు జరిగినాయి, డబ్బులు జబ్బులు నింపుకునే గృహప్రవేశాలు ఉన్నాయి. బాగా మా అక్క చెల్లెలు ఆత్మగౌరవంగా ఉండటానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మేమే పంపిస్తాం, చీర బట్టలు చీర సార వేసి పంపించే చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా డ్రామాలు ఆడాట, ఇలా డ్రామాలు ఆడని చెప్పిండు. అటుపక్క కో డ్రామాదారం, ఈ డ్రామాదారం అయితే ఈ మండలం కూడా ఈ టీఆర్ఎస్ ఇటు ఎవడతనగా కనుగ కప్పుకున్నాడు మెడల్ మంచి మన కనుదీసేసి ఇంకో కనుగ కప్పుకుంటాడు. ఎందుకు వస్తాడు, ఎందుకు పోతాడు? ఆడ దోసుకున్నాడు 4 ఏళ్ళు కాలేందుకు ఉండాలి, 7 దోసుకోవాలని వచ్చింది. కానీ ఇక్కడ జరుగుతుంది, అది దోసుకున్నాడు ఇక్కడ దోసుకుంటూ జరగదు. కడుపు చూసి పనిచేసి నడుస్తుంది. దోపిడి దారి అడవుడు కూడా ఇద్దరు కూడా ప్రజలు ఈరు నోటి మాటతో బతికేటోళ్ళు. ఈ పక్క కటుపక్క కూడున్నాడు కాటరమ్మడు ఉత్తర మంత్రినోడు. ఈ ఇద్దరు ఊళ్ళు దోపిడి దొంగలు. దొంగలకు నాయకుడు ఈయన. ఈ దొంగలకు నాయకుడు దొంగలను పూజించేటోడు ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇవాళ
ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. ఇవన్నీ కూడా ఓట్లు వచ్చినట్టే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల విషయాలు చర్చిస్తూ ఉన్నారు. కనుక ఇవాళ నీళ్ల గురించి ఎన్నడన్నా సిక్స్ఎల్ కాలువ గురించి ఆలోచించిన మంత్రిగా ఉన్నప్పుడు, ఎన్నడన్నా కాలువలకు నీళ్ళు వస్తున్నాయా లేవా అని చూసేటా మంత్రిగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా మంత్రి ఉండడానికి ఎవరైనా కలవడానికి పోతే ఆ పోలీసు వాళ్ళ కష్టమే ఎక్కువ ఉండే మనకు. ఆ పోలీసు వాళ్ళు ముందుగా అడపక్కు కోరి గుంజి పారేసి ఇటుపక్కు కోరి గుంజి పారేసి కలవడించి ఎన్నడన్నా ఎన్నడన్నా కలవడానికి ప్రయత్నం చేసినా ఇవాళ కలిగిన ఓటు అనేది చాలా పవిత్రమైంది. మన ఆడబిడ్డ కన్నా గొప్పగా చూసుకునేది ఓటు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 5 సంవత్సరాలకు మనం చాలా విషయాలు చేంజ్ అవుతూ ఉంటాయి. కనుక ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఉండేయమని చెప్పాల్సిన బాధ్యతను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆతలతో ఉండొచ్చు, కష్టాలలో ఉండొచ్చు, కానీ ఎటువంటి దుమ్ములు రాకుండా చూసుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భుజాన వేసుకోవాలి. ఇవాళ చాలా విషయాలు మల్యాల రాజయ్య గారు, అశోక్ గారు ఎన్ని అన్యాయం చేసిందో మనకు తెలియదా. ఇవాళ ఇదే విషయాన్ని నిన్న మాదేపూర్ నుంచి ఎవరు ఒక పత్రికా రిపోర్టర్, ఆయన ఏం కులం, బ్రాహ్మణ కులమే, వేరే కులం కూడా కాదు, ఆ బ్రాహ్మణ కులమైనా నేను అక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అన్నా ఈ భానుప్రకాష్ కూడా ఫోన్ చేయమన్నారు. భానుప్రకాష్ ఫోన్ చేసిన భానుప్రకాష్ గారు మీరు రావాలా టీఆర్ఎస్ పార్టీకి అని ఫోన్ చేస్తే ఆయన అన్న మాట ఏంటి, మీరు ఫోన్ చేసేందుకండి, ఆల్రెడీ మాదపూర్ లో ట్రైనింగ్స్ ఉన్నాయట, నేనే ముల్లా మూట చదువుకున్నా, సూట్ కేసు చదువుకున్నా, నా భార్య పిల్లలకు చెప్పినా నెల రోజుల పాటు మాదపూర్ పోతున్నా, పుట్టమగారిని గెలిపించుకోవాలని పోతున్నాను, నేను నిర్ణయానికి వచ్చినాను, ఎందుకు వచ్చినామని అడిగిన అన్నా, నువ్వు చెప్పిన చీకటి పాలన చీకటి పాలన పోవాలన్నావు, నువ్వు గెలిచినాక పోయిందని అనుకుంటున్నావు నువ్వు అన్నా, పోలేదన్నా, ఇంకా 50% అంటనే ఉన్నదన్నా చీకటి పాలన అన్నాడు. ఎట్లా అని అడిగిన కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అవే బెదిరింపులు, ఇంకా అవే ఇబ్బందులు పెట్టుడు, ఇంకా అదే అహంకారం, ఊడిపోయినాక సారలోపల ఏమన్నా మార్పు వచ్చిందా అంటే కనీసం కూడా మార్పు రాలే, గట్టినే అహంకారంతో తిరుగుతున్నారు, గట్టినే భయపెట్టిస్తున్నారు, ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు. ఈసారి నువ్వు గెలుచుడు కాదన్నా, మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది, కానీ సూట్ కేసు పెట్టుకొని వస్తున్నాను వాళ్ళు భానుప్రకాశ్ వస్తున్నారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం, నేను ఎలాగ మొన్న మాదేపూర్లో జరిగినటువంటి వాస్తవం చెప్తున్నాను నేను ఇక్కడ. కనుక కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి మనం చెప్పామని ఇక్కడ కట్టకుండా ఉంచినందుక, పోతారంలో మైదపండలో ఫ్లోరైడ్ తోటి కాళ్ళు బొక్కలు ఇరిగిపోయినందుకు కనీసంగా మానేరు నీళ్లు తీయకుండా, ఇంకా గంగ నీళ్లు తీసుకొచ్చి ఇవ్వకుండా, గదే శుద్ధకట్టు నీళ్లు తాగితే బొక్కలు ఇరిగిపెట్టుకొని చచ్చిపోయినందుకు మీకు ఓట్లేయాలా? మేము మా మానేరు నీళ్ళైనా లాగించారా, గోదావరి నీళ్ళైనా ఆలోచించారా, కరెంటు 9 గంటలు కాబట్టి 11 గంటలైనా ఇయ్యగలిగిందా, 9 గంటలైనా నాణ్యం ఇయ్యగలిగిందా, ఎందుకు ఓట్లేయాలా? మీకు రైతులకు న్యాయం చేసిరట, ఎన్నడన్నా రైతులు పండించే పంట గురించి గిట్టుబాటు ధర గురించి ఆలోచించినా, రైతు పెట్టుబడి గురించి ఆలోచించినా, రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం 5,000 సహాయం చేయాలని ఆలోచించిందా, ఎందుకు ఓటేయాలి? మీకు ఏం చేతులను ఓటేయాలి? మున్నడు నెలక 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 200 పెన్షన్ ఇచ్చేది, 200 పెన్షన్ కూడా 10 ఢిల్లీ నుంచి వచ్చేది, ఆ ఢిల్లీ నుంచి వచ్చిన 200 ఇక్కడ ఎట్లా పడితే ఇచ్చేది, ఆ ఇచ్చిన 200 కూడా 2009 ఓట్లలో వచ్చారు, ఈసారి 225 చేస్తామన్నారు, ఎంత 200 నుంచి 225 చేస్తామన్నారు. 9లో మనం అందరం నమ్మినాం, మీరందరం నోరు ఓటేరు, వాళ్ళకు ఓటేసారు చేయకూర్తికి, ఓటైతే గెలిచారు, మళ్ళా 2014 అనుకున్నారు, 5 సంవత్సరాలు ఉన్నారు, 200 నువ్వు 225 చేసారు ఎన్నడన్నా విన్నామా, మనం చూసినామా, అనుభవించినమా, ఒక్క రూపాయి కూడా పెంచలే. ఇవాళ వీళ్ళ ముఖాలకు మళ్ళీ వీళ్ళు నమ్మాలన్నట, వీళ్ళ గురించి తెలియదా మనకు, మన ఏమైనా కొత్తగా సురవీలు ఏమైనా ఆకుపచ్చలు తాగి రమ్మలే ఏదైనా హిమాలయాల్లో పోయి ఎందుకు వీళ్ళని నమ్మాలి? ఏం మంచిగా అయిన వీళ్ళు, మరి వీళ్ళు అప్పుడు మంచి కావాలి, ఊడిపోయినప్పుడు ఎప్పుడన్నా ప్రజలకు వచ్చిరా, మన పెళ్లిళ్ళకి వచ్చిరా, మన చావులకు వచ్చిరా, మన చీర కట్టేసి వచ్చిరా, మన చెవులు గుట్టుకుంటే వచ్చిరా, ఏమిటికి వచ్చారు, మనం ఇక్కడ వచ్చిరా, మన పండుగలకు వచ్చిరా, దసరా ఎక్కడ ఉంటాడు సార్, హైదరాబాద్ ఉంటాడు, రంజాన్ అత్త ఎక్కడ ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు, క్రిస్మస్ అత్త ఎక్కడ ఉంటాడు సార్, హైదరాబాద్ ఉంటాడు, మరి హైదరాబాద్ ఉండే సార్ మనకి ఏం అవసరం, మీ కళ్ళ ముందటుండే బిడ్డను నన్ను గెలిపించుకుంటే, మీ గడప కాడికి వస్తున్నా, మీ అన్న తమ్ముడు ఎట్లయితే వస్తాడు నేను గట్టనే వస్తున్నా, మీ వెంబడి ఉంటున్నా, మరి నన్నోడు కొట్టుకుంటే ఏం సాధిస్తారు మీరు, ఈ నియోజకవర్గ ప్రజలు ఏం సాధించాలనుకుంటున్నారు? హైదరాబాద్ ఉండే సార్ వస్తే మళ్ళా 10,000 పెట్టుకుని పోవాలి, 10 రూపాయలు పెట్టుకుని ఆధారికి వస్తున్నారు,
కడుపు నిండా మాట్లాడుకుంటున్నారు. పని అయితుందా కాగితాల తర్వాత పక్కన పెడితే కనీసం కలిశాన్ని వస్తున్నారు, కళ్ళతోడు సూచాన్ని వస్తున్నారు, కడుపు నిండా మాట్లాడని వస్తున్నారు, కడుపు నిండా పువ్వనది వస్తున్నారు. సారంగి అయితే మళ్ళీ ఏం కావాలి? ఇక మీరైతే దేవుడు కానీ ఈ చోటు పెద్ద నాయకులు హైదరాబాద్ పోలేరు, పోవాలంటే 10,000 ఖర్చు. మరి ఎందుకు గెలిపించాలి వీళ్ళను? మొన్ననే పేపర్లో చూసిన సారం మీరు గెలితే మరి ఇక్కడ ఉంటాడా? ఇలా పుట్టమదేమో ఇక్కడనే ఉంటా కనుక అందరు కూడా లోకల్లో ఉంటాడు, పుట్టమది మాకు అందుబాటులో ఉంటాడు, గెలిపిస్తా అంటారు. మీ సంగతి ఏంటంటే ఏదేమైనా నేను మాత్రం హైదరాబాద్ ఉంటా, బంతిలో ఉండనే ఉండాలని చెప్తున్నాడు. మరి ఎందుకు గెలిపించాలి మనం? కనుక ఇవన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీ కాదు బాగుపడుతున్నాయి.